ఈ రోజు మన క్లాసు డోసెస్ మెడిసిన్స్ డిసీజెస్ కర్మఫలం ఒకేసారి ఓ పరిమాణములో తీసుకునే మందును లేదా ఇచ్చే మందును డోస్ అంటారు మెడిసిన్స్ కోర్స్ మెడిసిన్స్ ఇప్పుడు ఒక టాబ్లెట్ ఒక ఇంజెక్షన్ ఒక గొట్టము వేసుకుంటే దాని మెడిసిన్ అంటారు కోర్స్ మెడిసిన్ అంటే ఒక ప్యాక్ లో ఉంటాయి అన్నమాట ఒక మంద రెండు మందుల ఓ మందు ఓ డోస లేకుంటే ఒక రెండు మందులు ఒక డోస అలా ఉంటుంది లేదా ఒక మందు ఓ సిరప్ అలా అన్నమాట అయితే వారం రోజుల పది రోజుల నెల రెండు నెలల మూడు నెలల ఓ పీరియడ్ పాటు వాడే మందును కోర్స్ మెడిసిన్ అని అంటారు అన్నమాట మరొక అంశము జబ్బులంటేనే కర్మ కర్మలంటేనే పాపాలు పాపం తొందరగా పోదు గుర్తుపెట్టుకోండి పాపాలు నిదానంగా పోతాయి నిదానంగా కరుగుతాయి అయితే మంచి డాక్టర్సు మంచి మెడిసిన్స్ ఉన్న చోట వెళితే మంచి ట్రీట్మెంట్ ఉన్న చోట వెళితే అది కాస్త తొందరగా కరుగుతాయి అన్నమాట అంటే కాస్త టైం తగ్గుతుంది అంతేగాని టైం పడుతుంది ఎమ్మటే పోవాలంటే జబ్బులు ఏవి పోవు వాటికి కొంత పీరియడ్ ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మరొక అంశం అనవసరంగా ఏ మందులు వాడకూడదు అలోపతి మెడిసిన్స్ ఏంటంటే కెమికల్ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనుక అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇచ్చే మందులు ఉన్నాయి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మందులు ఉన్నాయి ఈ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మందులు ఏమిటంటే ఒక వారం పది రోజులు వాడుకోవచ్చు ఒకవేళ మీరు అలోపతి ఇంట్రెస్ట్ వాడాలనుకుంటే ఎక్కువ రోజులు వాడితే మాత్రం ఈ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ హార్ట్ కిడ్నీలు వగైరా డ్యామేజ్ అవుతాయి ఆయుర్వేదం పర్వాలేదు జబ్బులు పోయే వరకు వాడుకోవచ్చు హోమియోపతి మంచిదే సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ చాలా సేఫ్ స్పీడ్ అన్నమాట అంటే టైం తగ్గుతుంది ఇందులో ఫాస్ట్గా పోతుంది ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు టైం తగ్గుతుంది తొందరగా జబ్బులు పోతాయి కాస్త తొందరగా ఇంకో అంశం ఏమిటంటే ఈ ప్రివెంటివ్ మెడిసిన్స్ హోమియోపతి ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్లో వాడుకోవచ్చు ఏది కరోనా కానీ డెంగ్యూ పీరియడ్లో వగైరా ఈ సీజనల్ డిసీజ్ పీరియడ్లో వాడుకునవచ్చు జబ్బులు రాకుండా వారానికి ఒక డోసు పదిహేను రోజులకు నెలకు ఒక డోసు అలా ఉంటుంది వాడుకోవచ్చు ఏ మెడిసిన్ ఏ మెడికల్ సిస్టంలోనైనా సరే ఎక్స్టర్నల్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కేసులో లేదా బోన్ ఫ్రాక్చర్ కేసులో లాగి కట్టు కట్టడము ఒక కర్ర ఇవ్వడము స్టాండ్ ఇవ్వడము ప్లస్ ట్రీట్మెంట్ రిపోర్టు సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ చేయడము మంచి మెడిసిన్స్ ఇవ్వడము ఇది అసలైన ట్రీట్మెంట్ అన్నమాట జబ్బులు కూడా కర్మలే కరిగి